సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నూతన ఆహార భద్రతా కార్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శానంపూడి సైతిరెడ్డి హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనారవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, ఎంపీపీ గూడెపు శ్రీను, ఎంఆర్ఓ జయశ్రీ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం హుజూర్నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు హుజూర్నగర్ కౌన్సిల్లో దాదాపు 3000 కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీ మొదలుపెట్టి దీన్ని, ఎందుకంటే రేషన్ కార్డు అంటే ఈరోజు చాలా రకాల ఉపయోగాలు, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కానీ అన్నింటి కోసం తిరుగుతూ ఉన్నారు. ఇది ఏదైతే పాత అప్లై చేసిన వాళ్ళకి ఇచ్చినా ఇప్పుడు కొత్తగా కూడా తొందరలో మళ్ళీ సైట్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ కొత్తగా కూడా అప్లై చేసుకుంటే ముందు ముందు మళ్ళీ రేషన్ కార్డులు వస్తాయి. వీటితో పాటు పెన్షన్లకు కూడా అది తొందరలోనే ఈ పెన్షన్ల కార్యక్రమం కూడా జరుగుతుంది. దీనికి సహకరించి ఈరోజు పెద్ద ఎత్తున హుజూర్నగర్ విచ్చేసిన ప్రజలకి, వార్డు మెంబర్ కౌన్సిలర్స్కి మరియు నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.